అడుగు బాగా అడుగు ఊరికే కాదు రాజీనామాల గురించి ఆ రోజు ప్రతి నేను ప్రతిపక్షంలో ఉండంగా నేను ఒక్కనే ప్రత్యేక హోదా కోసం నేను ఒక్కనే సింగిల్ మ్యాన్ గా గాంధీ బొమ్మ పార్లమెంట్ లో గాంధీ బొమ్మ ముందు నిలబడి పార్లమెంట్ భవనం ఎక్కి ప్రశ్నించినటువంటి వాడిని కనీసం చంద్రబాబు నాయుడు కక్కుర్తి పడి లాలూచి పడి ఎలా రిసీవ్ చేశారు కేంద్ర ప్రభుత్వంతో 2017 సెప్టెంబర్ లో ఏం ఒప్పందం చేసుకున్నాడు మీకు తెలుసా విలేకరుగా మీకు గుర్తు రావట్లేదా ఒక్కసారి గుర్తు చేసుకోండి ప్రభు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి అప్పటిలో ఉన్నటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆయన చనిపోయారు అరుణ్ జైట్లీ గారు ఆయనతో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఈ అప్పటికప్పుడు తనకు చంద్రబాబు నాయుడికి దాంట్లో ప్యాకేజ్ కనపడింది ప్యాకేజ్ అంటేనే చంద్రబాబు నాయుడికి అత్యంత ఉత్సాహం వచ్చేస్తుంది ఆ ప్యాకేజ్ లో నాకెంత అన్నటువంటి ఆలోచన ఆయనకి కలుగుద్ది ప్రత్యేక హోదా వదిలేసి ప్యాకేజ్ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ ఇవ్వండి దాన్ని నేను సింగపూర్ కి తీసుకెళ్లిపోతా కొంత భాగాన్ని తీసుకొని హవాలా చేసుకుంటా అనేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు ఇక మీరు రాజీనామాల గురించి మాట్లాడతారు ఆ రోజు ప్రత్యేక హోదా కోసం సింగిల్ హ్యాండెడ్ గా పోరాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటిలో రాజీనామా చేస్తే ఏమొస్తుంది అవును అడిగాను అప్పటికి అయ్యా నువ్వు పోరాటం చేయలేదు నువ్వు రాజీ పడుతున్నావు నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే రకంగా ప్రజల మనోభావాలను దెబ్బతీసే రకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు నువ్వు సీఎం సీట్లో కూర్చున్న దానికి అనర్హుడివి నువ్వు రాజీనామా చేయమని అన్నావు మీరు దాన్ని ఇంటర్ప్రిట్ చేసే దానిలో ఉంది మీరు ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు నెక్స్ట్ మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఆ రోజు మా ఎంపీలు రాజీనామా చేయలేదా నువ్వు చెప్పు నీ పేరేంటి ఈశ్వర్ TV5 మంచి మంచి టీవీ చాలా స్పష్టంగా చాలా మంచి న్యూస్ టెలికాస్ట్ పక్కా న్యూస్ టెలికాస్ట్ చేస్తుంది పక్కా దుష్ప్రచారం కూడా చేస్తుంది చెప్పు నీ ఆ రోజు ఎవరు రాజీనామా చేశారు చెప్పు ఈశ్వర్ ఇంకా ఎవరు చేశారు కేంద్ర రాష్ట్ర మంత్రులు దేనికి రాజీనామా చేశారు భారతీయ జనతా పార్టీ నుంచి బయట వచ్చి దేనికి రాబోయే ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ రాదు థర్డ్ ఫ్రంట్ ఏదో వస్తుంది తిరిగి మళ్ళీ థర్డ్ ఫ్రంట్ తో జాయిన్ అయ్యి మళ్ళీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తాం రాష్ట్రంలోనని స్వార్థపూరితంగా రాజీనామా చేశారే కానీ ప్రత్యేక హోదా కోసం చేయలే అందుకే TV5 ఆ పరిస్థితిలో ఉంది ఇటువంటి ట్విస్టులు టర్న్లు చేసేదాన్ని వాళ్ళ నెక్స్ట్ అది అన్ని క్వశ్చన్ ఏంది ఏదో ఏదో చేశారన్నది చాలా స్పష్టంగా రావాల క్వశ్చన్ అనేటటువంటిది TV5 ప్రసారం లాగా ఉండకూడదు స్పష్టంగా ఉండాలి క్వశ్చన్ అన్నటువంటి ప్రశ్న అన్నటువంటిది నువ్వు స్పష్టంగా ప్రశ్న వేయి నేను సమాధానం చెప్తా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈశ్వర్ 25 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది నీ కోసం కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు కోసం కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఈ రోజు ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేదానికి TV5 లాగా రాజీ పడ్డం కాదు పోరాటం సాగిస్తాం సాగిస్తాం దానికోసంగా ఎవరితోనైనా పోరాడతాం భారతీయ జనతా పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ కాదు TV5 కాదు అందరితో కూడా పోరాడతాం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం ఏం మీతో మాట్లాడతారా రోజు మీ లెటర్ రాస్తుండేది మీ అందరితో కూడా ఆ రోజు అఖిల కార్మిక సంఘాల నాయకులందరినీ పిలిచి మాట్లాడేది TV5 కి తెలియలేదా మీరు చూడలేదా మీరు ప్రసారం చేయకుండా ఉంటే మాట్లాడినట్టేనా పిలిచి ప్రతి ఒక్కటి బిఆర్ నాయుడు గారితో మాట్లాడాలనా రైట్ నెక్స్ట్
నువ్వు అడిగే ప్రతి ప్రశ్న కుట్రపూరితమైనటువంటి ప్రశ్న అయినా కూడా నేను సమాధానం చెప్తుంటా అంటే మీ ఛానల్ ఎంత దుష్ప్రచారం చేస్తుందో ప్రజలందరికీ తెలుసు విలువలేనటువంటి ఛానల్ ఏదైనా ఉందంటే అది టీవీ 5 దాని మీదనే నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినా తెలుసో లేదో నీకు మీ యొక్క అతని పేరేంటి ఒకసారి ఎవడో ఆవాకులు చెవాకులు వెళ్తే దాని మీద ప్రివిలేజ్ మోషన్ పార్లమెంట్ లో ఉంది నెక్స్ట్ భయపడే తత్వం ఈ యొక్క ఒంట్లోనే లేదు గుర్తుపెట్టుకో ఢిల్లీలో కాదు విశాఖపట్నంలో కాదు యావత్ ఆంధ్రప్రదేశ్లో అవసరమైతే ఢిల్లీలో అవసరమైతే పోరాటం సాగిస్తాం ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా కూడా పోరాటం పోరాటమే ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అది మీ సలహా అవసరంలా తప్పకుండా అవసరమైనప్పుడు మిమ్మల్ని అడిగి నేను పాదయాత్ర చేపట్ల 25 కిలోమీటర్లు మిమ్మల్ని అడిగి పాదయాత్ర చేపట్లేదు ఈ పోరాటంలో ఒక భాగంగా పాదయాత్ర చేశాం అలాగే ప్రజల ప్రయోజనాలను కాపాడాలనుకుంటే ఏ విధంగా పోరాటం సాగించాలి అన్నటువంటిది మేము డిసైడ్ చేసుకుంటాం అంతేగాని మీరు ఆ విషయంలో సలహా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.